పార్టీ విజయం కోసం అవిశ్రాంతంగా పనిచేయడమే కాకుండా అధినేత సూచనలతో త్యాగరాజులుగా మారి తాము పోటీ చేసే సీట్లను సైతం వదులుకున్న నేతలు వారు. వారి కృషి ఫలించి టీడీపీకి పూర్వ వైభవం రావడంతో ఇక తమ త్యాగాలకు ఫలితం దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. అధిష్టానం చెప్పే తీపి కబురు కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో తమ పేరు ముందు వరుసలో ఉంటుందని బల్లగుద్ది విశ్వసిస్తున్నారు. మరి ఇంతలా పదవుల మీద ఆశలు పెట్టుకున్న ఆ నేతలు ఎవరు? వారిది ఏ జిల్లా? అసాధ్యాన్ని వారంతా సుసాధ్యం చేశారు. అపూర్వ విజయాన్ని పార్టీకి అందించారు. త్యాగాలు చేశారు. అహోరాత్రాలు శ్రమించి టీడీపీకి ఆ జిల్లాలో పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఇప్పుడు వారు తాము పడిన కష్టానికి చేసిన త్యాగానికి ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్నారు. 2019లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో కర్నూలు జిల్లా కూడా ఒకటి. కానీ 2024లో మాత్రం సీన్ రివర్స్ అయింది. మెజారిటీ శాసనసభ స్థానాలతో పాటు 2 పార్లమెంటు స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఈ గెలుపులో పార్టీ నేతల కష్టం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. శక్తికి మించి ఎన్నో కష్టనష్టాలు తట్టుకుని మరెన్నో అవమానాలు భరించి ఆటుపోట్లకు ఎదురీది గెలిపించారు. పార్టీ అధికారంలోకి వస్తుందని, తమ కష్టాలు తీరుతాయని, మంచి గుర్తింపు వస్తుందని సంబరపడ్డారు. సీన్ కట్ చేస్తే వారు ఊహించిన విధంగానే కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయే పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు గడిచిపోయింది. దీంతో టీడీపీ గెలుపు కోసం శ్రమించిన నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అందుకారణం త్వరలో ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తుందన్న ప్రచారమే. ఈ నేపథ్యంలో సీమ ముఖద్వారమైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ టీడీపీ నేతను అదృష్టం వరించబోతోంది, ఎవరికి పదవులు వస్తాయన్న చర్చ విపరీతంగా సాగుతోంది. రాజకీయాల్లో పదవులు లేకపోతే గుర్తింపు ఉండదు. పదవులుంటే ఆ మధ్యనే వేరు. అందుకే ఏ అవకాశం వచ్చినా నేతలు వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నించిన నేతలు ఎందరో ఉన్నారు. కానీ చివరికి వేరే వారికి అవకాశం దక్కింది. అయితే టికెట్ దక్కని ఆశావహులకు న్యాయం చేస్తామని, అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం భరోసా ఇచ్చింది. ఆ మాటలు వారు నమ్మారు. పార్టీ విజయం కోసం శ్రమించి పనిచేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలు కూటమి ఖాతాలో పడేలా చేశారు. సీట్లు త్యాగం చేసి అభ్యర్థిని గెలిపించిన టీడీపీ నేతలు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. 2019లో డోన్ నియోజకవర్గంలో టీడీపీ పరాజయం పాలైంది. దీంతో పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. క్యాడర్ చెల్లాచెదురైంది. అలాంటి సమయంలో నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన ధర్మవరం సుబ్బారెడ్డి అక్కడ వైసీపీ నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని గట్టిగా ఢీకొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అనూహ్య విజయం కట్టబెట్టి సత్తా చాటారు. ఆ విధంగా టీడీపీ అధినేత దృష్టి ధర్మవరంపై పడింది. దాంతో డోన్ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డిని అంటూ ప్రకటించారు. ఫలితంగా సుబ్బారెడ్డి కూడా డోన్లో దూసుకుపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం సుబ్బారెడ్డికి హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. డోన్ టికెట్ను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చింది. దీంతో సుబ్బారెడ్డి ఆయన అనుచరులు విస్తుపోయారు. అయితే సీటు త్యాగం చేసిన సుబ్బారెడ్డికి భవిష్యత్తులో తగిన అవకాశం ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి బాధ్యతల్ని కూడా అప్పగించిన బాబు సుబ్బారెడ్డికి న్యాయం చేస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో సుబ్బారెడ్డికి అవకాశం తప్పకుండా ఉంటుందని ఆయన వర్గం ఆశిస్తోంది. నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారిలో ఆదోని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత మీనాక్షి నాయుడు, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మైనారిటీ వింగ్ నాయకుడు వాహిద్ హుస్సేన్ ఉన్నారు. నంద్యాల టికెట్ ఆశించిన భూమా బ్రహ్మానందరెడ్డి, వాహిద్ హుస్సేన్లకు నిరాశ ఎదురైంది. ఇక్కడ ఎన్ఎండి ఫరూక్ కు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో బ్రహ్మానందరెడ్డితో పాటు మైనారిటీ కోటాలో వాహిద్ కు న్యాయం చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి ఇన్ఛార్జిగా కూడా వాహిద్ ను నియమించింది. దీంతో ఫరూక్ విజయం కోసం ఈ ఇద్దరు నేతలు తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులో వీరి పేర్లు కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. 2 సార్లు మంత్రాలయం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలై ఈసారి ఎలాగైనా గెలుపు తనదేనన్న ధీమాతో పరిలోకి దిగి టీడీపీ టికెట్పై గంపెడాశలు పెట్టుకున్న మరో నేత తిక్కారెడ్డి. కానీ సామాజిక సమీకరణలో భాగంగా చివరికి ఆయన నియోజకవర్గం త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక్కడ రాఘవేంద్రారెడ్డికి టీడీపీ టికెట్ దక్కింది. సీటు త్యాగం చేసిన తిక్కారెడ్డికి తాత్కాలికంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. పార్టీ పవర్లోకి వస్తే మంచి పదవి ఇస్తామని చెప్పారు. దీంతో ఆశావహుల లిస్టులో ఈయన కూడా ముందు వరుసలో ఉన్నారు.
కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ 30 ఏళ్ల కలను నిజం చేసిన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించడంలో విష్ణువర్ధన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కోడుమూరి టికెట్ కోసం ఎంతో మంది ఆశించిన అక్కడ తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన తన ప్రధాన అనుచరుడిగా ఉన్న దస్తగిరికి టికెట్ ఇప్పించుకోవడం నుండి ఆయనను గెలిపించుకోవడం వరకు వన్ మ్యాన్ షో చేశారు. పార్టీని గెలిపించుకున్నారు. టీడీపీ చరిత్రలో ఇదో రికార్డ్. గత 30 ఏళ్లలో ఒక్కసారి కూడా గెలవని టీడీపీ ఈ ఎన్నికల్లో మాత్రం అఖండ విజయం అందుకుంది. దీంతో విష్ణు నామినేటెడ్ రేసులో ముందు వరుసలో ఉన్నారన్న బలమైన టాక్ ఆయన అనుచరుల్లో నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేసిన కోట్ల సుజాతమ్మ సైతం నామినేటెడ్ పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారట. మాజీ మంత్రి బీసీ నేత కేఈ ప్రభాకర్ సైతం ఈ రేసులో ఉన్నారన్న ప్రచారం అయితే లేకపోలేదు. గత టీడీపీ హయాంలో రాష్ట్ర గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన నాగేశ్వరి యాదవ్ తో పాటు జనసేన బీజేపీ నేతలు కూడా తమకు పదవులు ఇస్తారన్న బలమైన నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ విజయం కోసం పాటుపడిన నేతలకు నామినేటెడ్ అదృష్టం ఎవరిని వరిస్తుందో అనని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారు అని జిల్లావాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు.